అచ్చమ్మో, ఏంటి మధ్య సరిగ్గా భోజనం చేయట్లేదంట? ఏంటి ఇదంతా నీ కొడుకు కోసమే? గుడ్డిదాని వాడిని కూడా చూడకుండా ఇల్లు వృద్ధాశ్రమంలో వేసాడు. అలాంటి వాడి మీద బెంగ పెట్టుకుని తిన్నమ్మా అనేస్తావా? నోరు మూయరా సోరయ్య, వాడైనా ఎన్ని రోజులు ఉండగలడు నాతో మాట్లాడకుండా? నువ్వు అలా అనుకుంటున్నావా? ఆడిప్పుడు చిన్నపిల్లోడేం కాదు. ఇప్పుడు ఆడికి నీ దగ్గర ఉండడం కంటే ఆస్తి డబ్బులు ఉంటేనే ఎక్కువ సంతోషంగా ఉంటాడు. నా మాటిని సత్యవాళ్ళలో ఉన్న ఇల్లు ఆడికి ఇచ్చే, అప్పుడే నేను శుభ్రంగా చూసుకుంటాడు. ఆడికి ఆ ఇల్లు చాలా అవసరం అంట. నా కొడుకు ఆనందం కంటే నాకేమీ ఎక్కువ కాదురా. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా, వాడే వస్తాడు రేపు అమ్మ అమ్మ అంటూ. ఏదో మా ఆయన కట్టించిన ఇల్లు కాబట్టి ఇన్నాళ్ళు ఆగాను, లేకపోతే నేనేం చేసుకోను? సరే ఇచ్చేస్తాను, రేపు రమ్మని కవర్ చేయి. లచ్చమ్మ తెల్లారింది లేకు, ఇవాళ నీ కొడుకు వస్తాడు. లచ్చమ్మ, ఓ లచ్చమ్మ, లచ్చమ్మ. ఎరారే, షార్ట్ ఫిలిం తీద్దామని ఇప్పుడు చెప్పవరా? ఇప్పుడు దాకా ఒక్క సీన్ తీయలేదు, ఎప్పుడు తీద్దామంటారు అసలు? నువ్వు ఎన్ని రోజులు ఆలోచిస్తావురా? వెళ్ళి మీ ఊర్లో ఉండిపోయాంచగ్గా. అది నేను చెప్తే నువ్వేం పీకుతావురా? అరే ఇంకా మదర్ సెంటిమెంట్లు అయ్యింటరా, కొంచెం రిచ్గా ఆలోచించరా. ఈ మదర్ సెంటిమెంట్లు అయినా ఎప్పుడు సింహరాజుతోనే లాస్ట్ రా. ఒక మంచి లవ్ స్టోరీ తీద్దాం, ఏమంటావు? అరే నాకు లవర్ ఎక్కడ ఉందిరా? అరే చూపు తీసి చెప్తాను రే, నీకు తెలుసు కదరా ఆ రోజు ఏం జరిగిందో. అక్కడ మన క్లాస్లో అందరికీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, నీకు లేరారా అని నన్ను అడిగితే కర్మ కొద్దీ దాని ఇంకా చూపించాను. వాళ్ళ ఫ్రెండ్ ఏమో నేను నిజంగానే లవ్ చేస్తున్నానేమో అనుకుని వెళ్ళి వాళ్ళ అన్నయ్యకి చెప్పిందంట. వాళ్ళ అన్నయ్య ఏమో నా గురించి గాలించేస్తున్నాడు రా బాబు, ఆడికి తప్పించుకొని తిరగాల్సి వస్తుంది రా బాబు. నేను ఒక నిమిషం ఉండరా, నీకు మళ్ళీ చేస్తాను. ఎవర్రా మీరు? తలుపు తీంటారే, ఎవర్రా మీరు? ఇదేంటిది? నాకు ఒక సాయం కావాలి, నాకు కూడా సాయం కావాలి. ఎవడు చేస్తాడా?
మదీనం మీదంతా కళ. ఎక్కడ తీసుకొచ్చి పడేశారు నన్ను, మా పిచ్చ పిచ్చ కళ్ళు అన్నట్టున్నాయి బ్రెయిన్లోకి. చిదినం మా జీవితం, ఎక్కడికొచ్చానో, ఏం చేస్తున్నానో, ఏ కనపడగానే బయటకు వచ్చేసాను అనుకున్నాను. మళ్ళీ ఇక్కడ అదేంటి చీకటి అయిపోయింది? ఏంటి ఇప్పుడు నేను చీకటి భయపడాలా? చీకట్లో ఉన్న దెయ్యాలకు అస్సలు భయపడకూడదు, వాటిని భయపెట్టాలి. కానీ భయపడకూడదు, మనం భయపడే కొద్దీ దెయ్యాలు మనల్ని భయపెడతాయి. భయపడకూడదు. ఏంటి లైటు? ఇప్పుడు చూసి భయపడాలి. భయపడకు, నువ్వు నాకు సాయం చేస్తే నేను ప్రాణాలతో వదిలేస్తా. హెల్పా, నేను నీకు ఎలా సాయం చేయగలను? నాకున్న ఆస్తిలో నా కొడుకు, మా వారు కట్టించిన ఇల్లు. నా కొడుకును బాగా చదివించి పెద్దోని చేశా. ఇప్పుడు వాడు పెద్దవాడయ్యి మా వారు కట్టించిన ఇల్లు అమ్మేస్తానన్నాడు. నేను వద్దు కుదరదు అనేసరికి నన్ను వృద్ధాశ్రమంలో వేశాడు. నాతో మాట్లాడడం మానేశాడు. నేను కూడా 2 రోజులు ఉన్నాను, కానీ 8 రోజులను ఉండగలను? అమ్మేసుకో, ఆ పత్రాలు నీకే ఇస్తా అని చెప్పాను. కానీ వాడు వచ్చేలోపు నేను చనిపోయా. ఇప్పుడు నువ్వు చెప్పాలి నా కొడుక్కి, ఆ పత్రాలు సత్యవాళ్ళలో ఉన్న మా ఇంట్లో బీరువాలో ఉన్నాయి. ఇది మా కొడుకు ఫోన్ నెంబర్, నువ్వే ఫోన్ చేసి చెప్పు. సరే చేస్తాను, కానీ దానికన్నా ముందు నువ్వు నాకు హెల్ప్ చేయాలి. నీ శక్తుల్లో నాకు కొన్ని శక్తులు కావాలి. ఈ మాయమైపోవడం, మాయం చేయడం అలాంటివన్నీ. నువ్వు దేవునే కదా, ఏదైనా మాయమంత్రం వేసి నీ శక్తుల్లో నాకు కొన్ని ప్లీజ్. నన్ను చూసేంత ధైర్యం ఉంటేనే నీకు ఆ శక్తులు ఇవ్వగలను.
నీకా ధైర్యం లేదు, అందుకనే నీ ముందుకు నేను రాలేను. నన్ను చూస్తే భయపడతావు. నిన్ను చూసి భయపడతానా? నువ్వెవరవని నిన్ను చూసి నేనెందుకు భయపడతాను? నువ్వు రా పర్లేదు, నేను చూసుకుంటాను కనుమదంత. భయపడిన రమ్మనని చెప్తున్నాను కదా. నేను నీకు సాయం చేస్తానన్నప్పుడు నువ్వు కూడా నాకు సాయం చేయాలి, లేకపోతే నేను ఒప్పుకోను. వద్దా, నీ నీకు ఇలక్కదు. కొనవసం ఆకు, నువ్వు రా నా ముందుకు రా. నువ్వు రావాలి, నేను చూడాలి. రా. తల్లి గుడ్డిదని కూడా చూడకుండా ఒక ఇంటి కోసం వృద్ధాశ్రమంలో వేశాడు. అలాంటి కొడుకు కోసం చచ్చిపోయి పోరాడే ఈ తల్లిని చూసేదాకా నాకు అర్థం కాలేదు. ఒక తల్లి ప్రేమ ముందు వీడు మంచోడు, చెడ్డోడు, మూర్ఖుడు ఇవన్నీ నతి. ఇప్పుడు నాకు అర్థమైంది తల్లి ప్రేమ అంటే ఏంటో. ఇప్పుడు నేను ఫిక్స్ అయ్యా. ఎరా, మదర్ సెంటిమెంట్ ఏదో ఉందన్నావు కదా, ఎక్కడదాకా వచ్చింది షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్? నీకు నచ్చట్లేదు కదరా మదర్ సెంటిమెంట్ అంటే. మళ్ళీ మదర్ సెంటిమెంట్ అంటున్నావు నువ్వు. లేదురా, ఇంకా తీద్దాం అనుకుంటున్నా. మదర్ సెంటిమెంటే తీద్దామని ఫిక్స్ అయిపోయినరా.